ఒకసారి మనం చూస్తే అన్న అడుగు జాడల్లో నడుస్తా, ఏ బాధ్యత ఇచ్చినా నిబద్ధతతో పూర్తి చేస్తా. వైఎస్ షర్మిల కాంగ్రెస్లో వైఎస్ఆర్టీపీ విలీనం, ఖర్గే రాహుల్ సమక్షంలో పార్టీలో చేరిక, మా నాన్న వైఎస్ఆర్ తన జీవితకాలం కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేశారని, నేను ఆయన అడుగు జాడల్లో నడుస్తానని వైఎస్ షర్మిల అన్నారు. గురువారం ఢిల్లీలో ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్లో చేరారు. వైఎస్ఆర్టీపీని విలీనం చేసినట్లు ఈ సందర్భంగా షర్మిల ప్రకటించారు. పార్టీలో ఏ బాధ్యత ఇచ్చినా నిబద్ధతతో పూర్తి చేస్తానని ఆమె అన్నారు. ఇక్కడ రాహుల్ ఖర్గే గారు ఉన్నారు. ఇక్కడ రాహుల్ గాంధీ గారి చేతుల మీదుగా షర్మిల కండువ కప్పుకున్నటువంటి ఫోటో మనం చూస్తా ఉన్నాం. నిజానికి షర్మిల చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నది. షర్మిల తీసుకున్నటువంటి నిర్ణయం ఆమె జీవితానికి ఒక రాజకీయ నాయకుడిగా అనేక అంచెలంచెలుగా స్వతహాగా తన అన్న కోసం పాదయాత్ర చేసి విజయం వచ్చిన తర్వాత కనీసం ఒక ఎంపీ కానీ ఒక మినిస్టర్ కానీ లేదంటే ఇంకే ఇతరత్ర పదవులు ఇవ్వకుండా షర్మిలను పూర్తిగా దూరం పెట్టినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తలదన్నేలా ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి రేపు రాబోయే కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి షర్మిలక్క కాబోవడాన్ని ఈ రాష్ట్ర ప్రజలు, తెలంగాణ తెలుగు రాష్ట్రాల ప్రజలు పూర్తిగా స్వాగతిస్తారు. 100% షర్మిల కాంగ్రెస్లో విలీనం, తన పార్టీని వైఎస్ఆర్టీపీని విలీనం చేయడాన్ని, తర్వాత ఆమె మంచి పదవి ఏపీలో అలంకరించబోవడాన్ని ప్రజలు పూర్తిగా స్వాగతిస్తూ ఉన్నారు. 100% చాలా తెలివిగా జాగ్రత్తగా వైఎస్ షర్మిల అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని సొంతంగా పార్టీ పెట్టి సుదీర్ఘమైన పోరాటం చేసింది. అనేక విలువైన విషయాలను ఇలా ప్రతిపక్షాన్ని ప్రశ్నించగలిగింది. దాని తర్వాత అప్పుడున్నటువంటి టీడీపీని కూడా ప్రశ్నించినటువంటి వైఎస్ షర్మిల అనేక అనుభవం, పాదయాత్రలో కానీ ప్రజలతో కానీ ఇలా మెయింటైన్ చేసే అనుభవం కలిగినటువంటి షర్మిల ఆంధ్రప్రదేశ్లోని కాంగ్రెస్ పార్టీకి మంచి మైలేజ్ ఇచ్చి మంచి గుర్తింపు తీసుకొస్తారని నాకు పూర్తి విశ్వాసం ఉంది. 100% షర్మిల సక్సెస్ఫుల్ పొలిటీషియన్గా అడుగులు పడడానికి నిన్ననే తొలి రోజు పడ్డది తొలి అడుగు. ఆ తొలి అడుగు అద్భుతంగా ఉండబోతుందని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటున్నా. 100% వైఎస్ఆర్ షర్మిల తీసుకున్నటువంటి నిర్ణయం పక్కా ఒక బాధ్యతాయుతమైన ఒక పవర్ఫుల్ నిర్ణయం.